మాది 29వ వార్డ్ కౌన్సిలర్ లాండ్ మేము ఇట్లా మాదంతా దళిత వాడ దళిత కుటుంబం ముక్క రమేష్ కౌన్సిలర్ మా బస్సారు అయితే కొంతమందికి దళిత బంధు గురించి అవన్నీ చేసినాం అవన్నీ అయిపోయినాయి మళ్ళీ ఇంతకు ముందు పచారాలు అవన్నీ చేసినాం మళ్ళా ఇది ఓటుకు 6000 కొంతమందికి పంపిండు కొంతమందికి రాలే అదే విషయాన మేము చెప్తా ఉన్నాం వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వస్తాయి అందరికీ సార్ అందరికి పంపిస్తా ఉన్నాడు మన తిరి దగ్గర దాకా పోయింది మన దళిత వాడికి అన్నీ వస్తాయి ఓట్లు అయి ఎవ్వరికి రాకుండా ఉండయి వస్తాయని చెప్తానే ఉన్నాం వాళ్ళు పొద్దునుడు చెప్తా ఉన్నాం వాళ్ళు వచ్చిండ్రు అడిగితే నేను చెప్తానే ఉన్నా మా సార్ అక్కడే ఉన్నాడు మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు రావాలి అని మేము పోరాడుతా ఉన్నాం మీ గురించే అని మేము చెప్తా ఉన్నాం మేము చెప్తా ఉంటే కథ మా బాబు వాడికి వచ్చిండు నైట్ అయింది కదా ఇప్పుడు ఎందుకు లే గొడవ పొద్దున డాడీ అక్కడే ఉన్నాడు వచ్చినాక డాడీతో మాట్లాడండి మేము పాప నేను ఇద్దరమే ఉన్నాం అన్నట్టు ఇంట్లో కథం వచ్చి కథం దాడి చేస్తేనే ఉన్నారు నన్ను వాళ్ళను నా బాబును కొట్టేసిండ్రు కొట్టిన తర్వాత మీ ఇంట్లో 70 లక్షలు ఉన్నాయి హరీష్ రావు గారు పంపారు మీ ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నారు ఇస్తలేరు మాకని చెప్తా ఉన్నారు దాడి చేసిన వాళ్ళు ఎర్ర రాజు పెయింటర్ సంపతి అలా ఫ్యామిలీ మొత్తం వచ్చిందండి ఎంతమంది ఉంటారు వాళ్ళు చాలా మంది ఉంటారు ఎర్ర సమయ వాళ్ళందరూ వచ్చేసారు చాలా మంది వేణు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యలతో పార్టీ వాళ్ళని ఏం కాదు ఇట్లా వాళ్ళు ఉంటారు అంతే మా వాడ మీద అట్లా వచ్చి కథ మా మీద దాడి చేసిండ్రండి మేము చెప్తానే ఉన్నాం ఆగండి ఆగండి మాట్లాడతాం అందరికి వస్తే అట్లా ఏముండదు సార్ అట్లా ఏం చేయడానికి మేము చెప్తానే ఉన్నాం కథం మా మీద దాడి చేసి మా బాబుని తీసుకుని నేను ఉరుకుతా ఉంటే చిన్న చిన్న రాళ్ళతో వేస్తా ఉన్నారు మమ్మల్ని చిన్న చిన్న గాయాలైనవి వెనకాల దాకా మేము ఉరుకుతా ఉంటే అట్లా బాగా దాడి చేసి మాకు ప్రాణ భయం ఉంది సార్ వీళ్ళందరితోటి